పెద్దపల్లి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం 10వ రోజుకు చేరింది. శుక్రవారం పట్టణంలోని 5, 22 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని 5, 22 వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయని, సరైన డ్రైనేజీలు లేక తాగునీటి సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అర్హులైన వారికి ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ కు వార్డుల సమస్యల పట్ల అవగాహన లేకుండా పోయిందన్నారు. అభివృద్ధి పేరిట అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల కడుపు కొట్టడంలో ముందు వరుసలో ఉన్నాయని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, 5, 22 వార్డుల ప్రజలు పాల్గొన్నారు. ఆ రోడ్డు మాత్రం థండర్ లైటింగ్, డాంబర్ రోడ్ బ్రహ్మాండ ఉంటారు. మరి అంత వంక రైట్ తిరుగుతారు, రైట్ తిరిగి ఎటు పోతుంది, అక్కడ ఎన్ఫోర్స్మెంట్ బీ ఫార్మర్స్ కార్ ఎత్తికి పోతుంది. అందరు అనుకుంటారు అప్ప బాగానే చేసినా బాగానే ఫేమ్ ఉంది అని చెప్పి, కానీ మీరు పరిశీలిస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఎన్ఫోర్స్మెంట్ బీ ఫార్మర్స్ కింద చూస్తే ఇటు పోయి చూస్తే కనబడుతుంది మీకు అక్కడ పేద కాలేజ్. మళ్ళీ అచ్చాలి అన్నట్టు కాలు అవతలికైనా మళ్ళొక్క రోడ్ వస్తుంది. మరి సోయూన్ అయితే పెద్దపల్లి పట్టణ ప్రేరకైతే కాలువ ఈతలకి వెళ్ళారు. మీ కోసం రోడ్ ఎత్తే ఏమమ్మా నిజం అవుతామని చెప్పింది, మీకోసం రోడ్ ఎత్తే ఈ కొంత వాళ్ళు కాని తర్వాత ఆ మీదికెళ్ళొచ్చి అంబేద్కర్ కాలు కాని అటుపక్కల ప్రజల కోసం నిజంగానే నేను చిక్త చూస్తుంటే ఆ రోడ్లో కాలువ ఈతల పక్కన ఉండేయాలి. నిజమే అవుతాం మీరు చెప్పండి, కానీ కాలువ ఈతల పక్కన ఉంటే ఆయన కాలేజీ లేదు, కాలువ అవతల పక్క పట్టి కాలేజీ ఉండదు, కాలేజీ అటుపక్క పట్టు ఉంది కాబట్టి రోడ్ వేసుకున్నాడు అక్కడ. ఇక ఆ రోడ్ అయిపోయింది, ఈ రోడ్ అయిపోయింది, మళ్ళా అంబేద్కర్ శాఖ నుంచి రైల్వే స్టేషన్ అవుతుంది రోడ్ అక్కడ పక్క పొట్ట పోతే రైట్ తిరిగితే ఆయన ఇల్లు వస్తుంది, కొద్దిగా ముందు పోతే నైస్ స్కూల్ వస్తుంది. వీటికి మాత్రం రోడ్లు సెంటర్ లైట్లు అక్కడ సెల్లెలు మంచి గుర్తులే గుర్తులే, మీరు ఆ గుర్తుతే ఆయన మొత్తం ఆయన ఏ తాగున్నాడు అని ఎవరికి అన్నారంట, ఎవరికి దొరికేళ్ళలేదు, ఎవరికి కలిసేళ్ళలేదు, మీరు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఏమైనా సమస్య ఉందని చెప్పుదామని పోతా అంటే ముఖం చూసేది లేదు. 9 సంవత్సరాలు 2 నెలలు కడతా ఉంది, మరి ఇటువంటి పరిస్థితి ఇవాళ పెద్దపల్లి పట్టణం నడుతా ఉంటే నేను అనుకున్నా ఎమ్మెల్యే చైర్మన్ 2 పాత్రలు పోషిస్తాను కాబట్టి నేను ఈ మధ్య 3-4 ఏళ్ళు టౌన్ లో అన్ని మాటలు తిరగక గత 10-12 రోజులు అమ్మా 10-12 రోజుల నుంచి నేను తిరుగుతా ఉంటే ఇక్కడ బోరింగ్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బోరింగ్ వేసిన యాజకుందా మీకు కొందవాడలు నేనే ఇచ్చిన బోరింగ్, ఆ బోరింగ్ మొత్తానికి అసలు కింది కట్టలేదు మీది వదిలేదు, ఇప్పుడు పోయి చూసినా ఆ బోరింగ్ కింది కట్టలేదు మీది కట్టలేదు, అట్లా ఏ వాడకు పోయినా ఏ బోరింగ్ నీళ్లు పోసేది లేదు, ఏ బోరింగ్ నడిచేది లేదు. అందుకే కారణం ఏంది, నేను అడిగిన మళ్ళీ ఏమైనా బోర్లు నడుతలేమని అక్కడక్కడ అడిగితే మేము 2 నెలలే 3 నెలలే 4 నెలలే 5 నెలలే మున్సిపల్ కంప్లైంట్ చేశాం కానీ ఇటు ముఖాలు అచ్చటం లేడు, మా బోరింగ్ గురించి పట్టించుకోవడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కారణం ఏంటని చెప్తే మున్సిపల్ పైపులు లేవట, మున్సిపల్ పైపు లేక ఇవాళ మీరు కట్టేటువంటి ఇంటి పన్ను, మీరు ఇచ్చేటువంటి పన్నుతో జనరల్ ఫండ్ ఏదైతే ఉందో ఈ డబ్బులు మొత్తం తీసుకుపోయి ఇల్లమ్మ గుండమ్మ చెరుకు పెట్టుకుంటా ఉన్నారు, ఇల్లమ్మ గుండమ్మ చెరుకు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే మట్టి మట్టి అనేది ఎంత వచ్చినా తెలియదు, మట్టి అంటే ఆయనకి ఏటీఎం కార్డు లెక్క అయిపోయింది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపల్ కానీ ఏ కార్పొరేషన్ కానీ ఎక్కడ కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ తీసుకుపోయి ఇలా చెరువు కట్టలు పెట్టుకునేది నేను ఇక్కడనే చూస్తా ఉన్నా, ఇక్కడనే చూస్తా ఉన్నా. ఇంతకుముందు 5వ వార్డు పోతే అక్కడ కొత్త కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతాయి. ధీరుడు మా విజన్న కాంగ్రెస్ జెండా బట్టి కదిలిండ
మీద కాంగ్రెస్ జెండా, జన నేత విజన్న నిరుపేదల కంట. పెద్దపల్లి గట్ట మీద కాంగ్రెస్ జెండా, జననేత